సినిమా ద్వారా చాలా మందికి నేను బెస్ట్ విషయం చెప్పాలి. ఇక్కడున్న చాలా మంది అంటే ఎందుకు బెస్ట్ విషయం అంటున్నారంటే, సాయి కార్తిక్ తన ఎన్నో సినిమాలు చేశాడు, బట్ ఆడియో విన్నర్ రిలీజ్ అయ్యాక సాయి కార్తిక్ ఇప్పటి వరకు చేసిన అన్ని ఆల్బమ్లు ది బెస్ట్ ఆల్బమ్, రాజర్ ది గ్రేట్, కంగ్రాట్స్ సాయి. అలాగే మెహరీన్ ఆల్రెడీ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సక్సెస్ ఫిలిమ్స్ ఇచ్చేసింది. ఈ సినిమా మెహరీన్ ది బెస్ట్ ఫిలిం ఒకటి, తన పర్ఫార్మెన్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ. అలాగే అనిల్ ఆల్రెడీ రెండు సూపర్ హిట్లలో ఉన్నాడు, పటాస్ అండ్ సుప్రీం. ఆ రెండు సూపర్ హిట్లను మించి ఈ సినిమా అనిల్ కూడా ది బెస్ట్ ఫిలిం ఒకటి. ఎందుకంటే ఈ కథ చెప్పినప్పటి నుంచి అనిల్ నేను ఒకటే చెప్తున్నాను, అనిల్ నువ్వు కమర్షియల్ డైరెక్టర్, పటాస్ సూపర్ హిట్ చేసావు, సుప్రీం సూపర్ హిట్ చేసావు, అది కాదు దానికి పైన ఇంకేదో నువ్వు చేయాలి అని నేను సుప్రీం కాగానే చెప్పాను. అదే మాట మీద అనిల్ కొంచెం ఛాలెంజ్గా తీసుకున్నాడేమో ఈ కథ రెడీ చేయడానికి. చాలా నంబర్ ఆఫ్ రూట్లలో బెస్ట్ ఫిలిం ఎలా చేయాలి, ఒక లాస్ట్ నా ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమా పైన ఉండేలాగా ప్రయత్నం చేయాలని ఐడియా నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎంత ఎక్సైట్ అయ్యానంటే, అంటే ఇప్పటి వరకు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో చూసాం. అంటే ఈ రవితేజ గారికి క్యారెక్టర్ తను చెప్పినప్పుడు రంగన ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, కథ ఐడియా చెప్పగానే, ఎరగ కొట్టాడు అబ్బాయి, ఏంటి ఇలా చేశాడు, అసలు మొత్తం పర్ఫామ్ చేసి చూపించేస్తున్నాడు. సో అనిల్ చేసినట్టు నేను చేస్తే చాలు అన్నాడు, నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ డైలాగ్. సో అనిల్ ఛాలెంజ్గా అనుకోని స్క్రిప్ట్ చేయడం, మాట్లాడినాడు, బెస్ట్ షూటింగ్ జరిగింది, కంప్లీట్ అయింది. 3 డేస్ బ్యాక్ నేను సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఇద్దరు మటుకు ఫస్ట్ మార్క్స్, ఒకటి డైరెక్టర్, రెండు హీరో రవితేజ గారు. డైరెక్టర్ నాకు ఏదైతే కథకథను నరేషన్ ఇచ్చినానికి నెక్స్ట్ లెవెల్ సినిమా చేసి చూపించాడు. డైరెక్టర్ రవితేజ నాకు ఆ రోజు ఫోన్లో చెప్పింది ఏంటంటే, బెస్ట్ పర్ఫార్మెన్స్, నో డౌట్, ఇందాక పోసారి గారు అన్నారు కదా, నో డౌట్ ఎట్ ఆల్, ఇట్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ రవి. అంటే ఆ క్యారెక్టర్ నువ్వు లోపలికి తీసుకుని నువ్వు చేసిన పర్ఫార్మెన్స్, రేపు సినిమా సక్సెస్ఫుల్ సినిమా ఫస్ట్ హెడ్ లైన్ రవితేజ పర్ఫార్మెన్స్ అంత ఎగ్జైట్ అయ్యాడు నేను సినిమా చూసినప్పుడు. నాకే ఎలా ఉందంటే ప్రేక్షకులకు ఎలా ఉంటుంది, కథ తెలిసి సీన్లు చూసి అన్ని ఎప్పటికప్పుడు ఫాలో అయిన మాకే ఎలా ఉంటే ప్రేక్షకులకు ఒక మ్యాజిక్, ఈ అదృష్టానికి రవితో భద్ర తర్వాత 13 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నాం కాంబినేషన్లో. సో వెయిట్ చేసి ఒక రైట్ ఫిలింతో మళ్ళీ మా కాంబినేషన్ ముందుకు వెళ్తుంది. అలాగే ఇయర్ ఏదో వెంకటేశ్వర స్వామి దయ వల్ల బ్యాక్ టు బ్యాక్ హిట్స్లో ఉన్న మా సంస్థకి అనిల్ ఇంకొక సూపర్ హిట్ ఫిలిం రాజా ది గ్రేట్ ఫిఫ్త్ బాల్, అంటే మేము బాల్ సౌండ్ చేస్తాం, ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ శతమానభవతి అండ్ నేర్లోకల్ డీజే, ఇలా 4 బాల్స్ అయిపోయినాయి. ఇది ఫిఫ్త్ బాల్, 6th బాల్ ఎంసీఏ డిసెంబర్లో వస్తుంది. సో ఫిఫ్త్ బాల్ కూడా ఓన్లీ బయట పడేలాగా ఉంది. థ్యాంక్ యూ అనిల్, ఇంకొక 6th బాల్ కూడా మేము ట్రై చేస్తాం డిసెంబర్కి. సో ఓల్డ్ టీమ్కి అండ్ తెలుగు ప్రేక్షకులకి దీపావళి రోజు ఒక మంచి సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. పండగలు సాధారణ మనందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది, దీపావళికి ఎప్పుడు మన తెలుగు సినిమాలు రిలీజ్ చేయడానికి ఆలోచిస్తాం, అదే తమిళనాడులో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి, హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. సో దాన్ని బ్రేక్ చేయాలి, ఎక్కడో ఒక సూపర్ హిట్ సినిమా పడితే సంక్రాంతి, దసరా, ఉగాది ఎలాగో దీపావళి కూడా ప్రతి సంవత్సరం పెద్ద సినిమా రావాలని ఒక ప్రయత్నం 100% దీపావళి రోజు విజయంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద సినిమాలకి ఒక దారి వేయాలని కోరుకుంటున్నాను.